తెలంగాణ డిఎస్సి మరియు గురుకుల ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ మన ఎగురం టీవీ యాప్ లో స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీలచే డిజిటల్ ఆన్లైన్ క్లాసులు అందిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఎగురం టీవీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగం మీ లక్ష్యమైతే మీ లక్ష్య సాధనకు బాటలు వేస్తుంది మీ ఎగురం టీవీ. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్ 8121484822. నమస్తే అండి, నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, గురుకుల ఉద్యోగాలకు సంబంధించి వెబ్ ఆప్షన్లు పెట్టేటప్పుడు మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే వెబ్ ఆప్షన్లు పెట్టడంలో కొద్దిగా అటు ఇటుగా అయితే ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంటుందా? మన వెబ్ ఆప్షన్లు ఉద్యోగం రావడం మీద ఏమైనా ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. నేను నిన్న ఒక 3 క్వశ్చన్లను తీసుకొని ఎందుకు, ఎవరు, ఎలా వెబ్ ఆప్షన్లు పెట్టాలి అనే దాని గురించి వివరించిన. ఇందులో ఎందుకు, ఎవరు పెట్టాలి, ఎందుకు పెట్టాలని చెప్పేసి 2 క్వశ్చన్ల గురించి క్లారిటీగా వివరించిన. ఎలా పెట్టాలి అనే దగ్గర కొద్దిగా నేను చెప్పిన దాంట్లో లోపం ఉన్నది, మీరు చెప్పిన దాంట్లో కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ ఉన్నది సార్ అని చెప్పేసి అయితే మన మిత్రులు కామెంట్ల ద్వారా తెలియజేశారు. సో నేను మళ్ళీ చూసుకున్న తర్వాత నేను చెప్పే ఉద్దేశం అనేది పూర్తిగా మీకు రీచ్ కాలేదని అనిపించింది, నిజమే. సో నేను చెప్పిన దాంట్లో మీకు కొంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నటువంటి అంటే అట్లా ఉన్నటువంటి మెసేజ్ అనేది వాస్తవమే. సో నేను దానికి అంగీకరిస్తున్నా, సారీ ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెంట్ ద్వారా నన్ను అలర్ట్ చేసి నేను చెప్పిన దాంట్లో ఇట్లా కాదు, ఇంక ఇట్లా చెప్తే బాగా అర్థమవుతుంది అని చెప్పేసి కామెంట్లలో తెలియజేసిన మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలండి. విషయంలోకి వెళ్ళే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి. మన ఎగురం టీవీ వాట్సాప్లో కూడా అందుబాటులోకి వచ్చింది, ఎడ్యుకేషనల్ ఛానళ్లలో మొట్టమొదటి అనుకుంటా నాకు తెలిసి. సో లింక్ను డిస్క్రిప్షన్లో ఇస్తే అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. వాట్సాప్లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. డిస్క్రిప్షన్లో ఇస్తా, కామెంట్లో పిన్ చేస్తా. ఫాలో అవ్వడం మర్చిపోకండి, మీ మిత్రులకు షేర్ చేయడం అసలే మర్చిపోకండి. సో చాలామంది అయితే అనుకుంటా ఉన్నారు వెబ్ ఆప్షన్ల వల్ల ఉద్యోగాలు కోల్పోతామా అనే డౌట్లో ఉన్నారు. సో నేను ఎక్కడ కూడా అట్లా చెప్పలేదు, వెబ్ ఆప్షన్లు ఇట్లా పెట్టకపోతే మేము ఉద్యోగం పోతుంది అని ఎక్కడ అనలేదు. కాకపోతే అట్లా అర్థం చేసుకుంటామంది. ఒక విషయం అయితే క్లారిటీగా చెప్తానండి, వెబ్ ఆప్షన్లు పెట్టడం వల్ల ఉద్యోగం కోల్పోవడం, ఉద్యోగం రావడం అనేది వెబ్ ఆప్షన్ల మీద డిసైడ్ అయి ఉండదు. వెబ్ ఆప్షన్లు అనేవి ఇక్కడ ఒక అభ్యర్థి, మన అభ్యర్థి ఈ విషయాన్ని కూడా ఇంగ్లీష్లో స్పష్టంగా రాసి చెప్పిండు. వెబ్ ఆప్షన్లు అనేవి మనం జాబ్ వచ్చిన తర్వాత దేనికి ప్రియారిటీ ఇస్తామని తెలియజేసేది మాత్రమే. అంతేగాని వెబ్ ఆప్షన్లు అనేవి ఉద్యోగం రావడానికి, ఉద్యోగం పోవడానికి ఆధారమయ్యేవి కానీ కారణమయ్యేవి కానీ కావు. ఒక విషయం మంచిగా క్లారిటీగా అర్థం చేయిస్తా వినండి, వెబ్ ఆప్షన్ల వల్ల మీ ఉద్యోగం పోవడము, మీ ఉద్యోగం అనేది రావడం అనేది ఉండదు. వెబ్ ఆప్షన్లు అనేవి ఉద్యోగం వచ్చిన తర్వాత దేనికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తావు, దేనికి సెకండ్ ప్రియారిటీ ఇస్తావు అని చెప్పేసి అడిగేది మాత్రమే వెబ్ ఆప్షను. ఇంకా బాగా క్లారిటీ చెప్పాలి అనంటే, మీకు కనుక ఉద్యోగం రాకపోతే మీకంటే తక్కువ మార్కులున్న ఎవరికి కూడా ఉద్యోగం రాదు అనేది అర్థం చేసుకోండి. మీ పై స్థాయి వాడికి ఉద్యోగం వచ్చి మీకు రాలేదు అనంటే ఆయన దగ్గర కట్ అయింది అని అర్థం. సో మీకు ఉద్యోగం రాకపోతే మీ సబ్జెక్ట్లో మీకంటే 1% .0001% తక్కువ మార్కులు వచ్చినా కూడా ఆయనకు ఉద్యోగం రాదు. వెబ్ ఆప్షన్లు ఎట్లా పెట్టినా సరే, అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం ఆప్షన్లు పెట్టాలి. ఎట్లా పెట్టినా అంటే ఒకటే పెట్టి వదిలేయడం కాదు, అన్ని వెబ్ ఆప్షన్లు పెట్టారు. ఆయన ఒక ఆర్డర్లో పెట్టిండు, మీరు ఒక ఆర్డర్లో పెట్టారు. ఈ ఆర్డర్ మిస్ కావడం వల్ల జాబ్ మిస్ అవుతుందా అంటే జాబ్కు మీరు పెట్టినటువంటి ఆర్డర్కు ఎలాంటి సంబంధం ఉండదు. మరి అలాంటప్పుడు మీరు ఇన్ని ఆర్డర్లు చెప్పారు కదా సార్, ఇట్లా చేసారు కదా, అట్లా చేసారు కదా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సర్వసాధారణమే ఆ డౌట్ రావడం. నేను చెప్పిన అనాలసిస్ ఏంటంటే, జాబ్ రావడం ఒకటే కాదు, జాబ్ వచ్చిన తర్వాత మీ ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించి చెప్పిన. ఎందువరకు అంటే నాకు తెలిసినటువంటి ఒక అభ్యర్థి 2010లో జనరల్ గురుకులాలలో అపాయింట్మెంట్ అయ్యిండు. సేమ్ అదే సిచ్యువేషన్లో ఇంకో అభ్యర్థి ఆయన తర్వాత వచ్చినటువంటి 2013-12 ఆ టైంలో వేరే గురుకులాలలో అలాట్ అయ్యిండు, బీసీ గురుకులాలలో. ఇక్కడ జనరల్ గురుకులాలలో అలాట్ అయినటువంటి అభ్యర్థికి ప్రమోషన్ ఇప్పటికీ రాలేదు. బీసీ గురుకులాలలో మహాత్మా జ్యోతిబాపుల గురుకులాలో అలాట్ అయినటువంటి అభ్యర్థికి ప్రమోషన్ అనేది వచ్చింది. అందుకొరకే నేను ఏం చెప్పినా అంటే, ఎక్కువ ప్రియారిటీ, ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి దాంట్లో మీకు వెళ్తే ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పిన. ఇక్కడ ఏం అర్థం చేసుకోరంటే అందరూ జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాకు తొందరగా జాబ్ వస్తుంది అని అనుకోరు. అట్లా కాదు, దానికి ప్రియారిటీ ఇవ్వడం వల్ల మీకు ఏమవుతుందంటే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, మీకు ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడ ఆప్షన్ ఆ ప్లేసెస్ ఎక్కువ ఉండడం వల్ల మీకు ఫ్యూచర్లో ప్రమోషన్కు దీనికి కొద్దిగా అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉండడం, ఎక్కువ మంది ఉండడం వల్ల, ఎక్కువ స్కూళ్ళు ఉండడం వల్ల ఎక్కువ ఉంటాయి కాబట్టి బీసీకి ఫస్ట్ ప్రియారిటీ ఏమన్నా. బీసీ తర్వాత ఎస్సీ తర్వాత ఎస్టీ తర్వాత మైనారిటీ జనరల్ గురుకుల. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ జనరల్ గురుకుల ఈ ఆర్డర్లో ఇస్తూ మీ జోన్కు ఫస్ట్ ప్రియారిటీ, తర్వాత వేరే జోన్కు సెకండ్ ప్రియారిటీ ఏమని చెప్పిన. ఇక్కడ కూడా కొంతమంది ఏమన్నారు అంటే, వేరే జోన్కు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి మన జోన్కు సెకండ్ ప్రియారిటీ ఇస్తే రాదా అంటే వస్తుంది. అక్కడ కూడా తప్పేం లేదు. అయితే ఇక్కడ టాపర్లు ఎవరైనా ఉంటే,
టాపర్లకు నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీకు ఎక్కడైతే అవసరమో అక్కడే ఇవ్వండి టాపర్లు అయితే. ఎందువరకు అంటే టాపర్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి అక్కడ. ఆ ఆపర్చునిటీస్లలో మీకు, మీరు స్టేట్ టాప్ అయ్యారు అనుకోండి, మీకు అన్నీ ఓపెన్గానే ఉంటాయి. అంటే అప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా నిండదు కాబట్టి అన్ని జోన్లలో కూడా 5% కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి. సో టాపర్ను కూడా జాగ్రత్తగా చూసుకొని వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే పక్క జోన్లో కాకుండా మీ జోన్లో మీరు ఉంటేనే మీకు ఫ్యూచర్లో ప్రమోషన్కి కానీ ఇంకా దేనికైనా కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. ఎవరు లోకల్లో వాళ్ళు ఉద్యోగం చేయడం అనేది ఉత్తమం. లోకల్ క్యాండిడేట్ వాళ్ళకి రిజర్వేషన్స్ అనేది వర్తిస్తాయి కాబట్టి. కాబట్టి నేను దాన్ని బేస్ చేసుకొని ఇవన్నీ చెప్పకుండా డైరెక్ట్గా చెప్పిన, ఇది బాగుంటుంది, ఇక్కడ ఎక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇది బాగుంటుందని. ఎక్కువ పోస్టులు ఉండడం వల్ల బాగుంటుంది అని అంటే ఆ పోస్ట్ మనకత్తాయని కాదు, ఆ పోస్టులలో మీరు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో కూడా ప్రమోషన్ లెవెల్ అనేది ఎక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశం కొద్ది చెప్పిన. సో నేను ఒక మిత్రుడు కూడా కామారెడ్డి నుంచి, బాన్సవాడ ఏరియా నుంచి నాకు ఒక తమ్ముడు కాల్ చేసిండు, అన్న దీనిపైన ఒక క్లారిటీగా ఎవరికి లేదు, ఒకసారి దానిపైన వీడియో చేయండి అని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. మన వెబ్ ఆప్షన్స్ వీడియో అయిపోయిన తర్వాత చెప్పిండు. సో ఇట్లా ఆ చూసిన తర్వాత సో అందరి సూచనలు, అందరు చేసినటువంటి కామెంట్లు అవన్నీ చూసిన తర్వాత ఇంకో కొంత మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలని అనిపించింది కాబట్టి చెప్తున్నాను. ఇందులో ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవాల్సింది, మీరు బాగా తెలుసుకోవాల్సింది ఒకటే విషయము, మీకంటే తక్కువ మార్కులు వచ్చిన వాడికి జాబ్ రాకపోతే, మీకు రాకపోతే వాడికి కూడా రాదు గుర్తుపెట్టుకోండి, మీకు రాకుండా మీకంటే తక్కువ మార్కులు వచ్చిన వాడికి జాబ్ ఇవ్వది. ఈ జాబ్ రావడం రాకపోవడం అనేది కేవలం మెరిట్ మీదనే ఆధారపడుతుంది కానీ మీరు పెట్టినటువంటి వెబ్ ఆప్షన్ల మీద ఆధారపడదు. ఈ విషయాన్ని ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక వెబ్ ఆప్షన్లు ఎప్పుడు ప్రయారిటీ చూపిస్తాయనంటే మీకు జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ తీసుకుంటారు అనేది మీరు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్లు బట్టి ఇస్తారు. మరి దానికి ఇంతగానం ఎందుకు చెప్పారు సార్ అనంటే, మీకు ఎక్కువ పోస్టులు ఉన్న దగ్గర వెబ్ ఆప్షన్కు ఫస్ట్ ప్రయారిటీ పెట్టమన్నప్పుడు మీకు అది వస్తే ఫ్యూచర్లో ప్రమోషన్ లెవెల్స్ బాగుంటాయి, అక్కడ పోస్టులు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఆ గురుకులాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి, మనకు అక్కడ ఎక్కువ గురుకులాలు ఉండేటువంటి దగ్గర మీరు వెళ్తే తర్వాత ట్రాన్స్ఫర్లు అయినా కూడా ఇంకేది జరిగినా కూడా ఎక్కువ గురుకులాలు ఉంటాయి కాబట్టి అవి మీకు తిరగడానికి కూడా ఈజీగా ఉంటుంది, మనకు దగ్గర దగ్గర ఉండేటువంటి ఆస్కారాలు అయితే ఉంటాయి. ఇక జనరల్ గురుకుల విషయానికి లాస్ట్కి ఎందుకు పెట్టమని అంటే జనరల్ గురుకులాలు ఉన్నాయో 30 చిల్లర ఉంటాయి, అవి 33 34 ఉంటాయి. సో ఆ జనరల్ గురుకులాలలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జనరల్ గురుకులాలలోనే తిరుగుతారు. మళ్ళీ నార్మల్గా ఈ బీసీ గురుకులాలకు, ఎస్సీ గురుకులాలకు, ఎస్టీ గురుకులాలకు రావడానికి చాలా తక్కువ. ఇక మైనారిటీ గురుకులాలు ఉన్న వాళ్ళు మైనారిటీ గురుకులాలలోనే ఉంటుంది. మ్యాక్సిమం ఒక గురుకులాకు సెలెక్ట్ అయినప్పుడు ఆ గురుకులాలలోనే 90% దాదాపుగా ఇక మన దానికే కట్టుబడి ఉండాల్సి ఉంటుంది, అందులోనే పనిచేయాల్సి ఉంటుంది. కాబట్టి అన్నీ చూసే బీసీకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి అండ్ పోస్టులను బట్టి ప్రియారిటీ ఇచ్చుకుంటూ పోండి అని చెప్పేసి చెప్పిన. ఇక్కడ పోస్టుల బట్టి కూడా నేను ఎందుకు చెప్పినంటే బీసీకి ఎక్కువనే, తర్వాత ఎస్సీ ఉంది, తర్వాత ఎస్టీ ఉంది, మైనారిటీ ఉంది, తర్వాత లాస్ట్కు జనరల్ గురుకులాలలో ఖాళీలు అనేవి ఉండడం జరిగింది. ఈ ఆర్డర్లో పెడతారు. మీరు ఈ ఆర్డర్ కాకుండా ఏ ఆర్డర్ పెట్టినా కూడా ఈ ఆర్డర్ అనేది మీకు జాబ్ రావడానికి రాకపోవడానికి ప్రభావం చూపెట్టదు. జాబ్ వచ్చిన తర్వాత పోస్టింగ్ ఇవ్వడానికి మాత్రమే ఈ ఆర్డర్ని చూస్తారు. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి, జాబ్ వచ్చిన తర్వాత, జాబ్ కన్ఫర్మ్ అయిన తర్వాత, మీ మార్కులకు జాబ్ ఇవ్వాలా వద్దా అని కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఈ వెబ్ ఆప్షన్లకు సంబంధించినటువంటిది పూర్తిగా ఎక్కడిచ్చిండు, అతనికి ఎక్కడ పోస్టింగ్ చేయాలనేది మాత్రమే ఉంటుంది. అంతేగాని వెబ్ ఆప్షన్లను బట్టి ఉద్యోగం ఇవ్వడము, ఉద్యోగం ఇవ్వకపోవడం, ఆయన వెబ్ ఆప్షన్లు తప్పు పెట్టిండు కాబట్టి ఆయనకు ఉద్యోగం రాదు అనేది ఉండదు. ఈ విషయాన్ని అభ్యర్థులందరూ గమనించుకొని ఇంకా సమయం ఉన్నది కాబట్టి వెబ్ ఆప్షన్ అనేది ఇచ్చుకోండి. అంటే బాగా కసరత్తు చేయకుండా ఫస్ట్ మీకు కొంతమంది ఇంట్రెస్ట్ బేస్డ్ పోతారు, కొంతమంది ఫ్యూచర్ బేస్డ్ పోతారు. నేను చెప్పింది ఫ్యూచర్ బేస్డ్, ఇంట్రెస్ట్ బేస్డ్ కాదు. కొంతమందికి నాకు హైదరాబాద్లో పనిచేయడం ఇష్టం, నా మా వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు, నేను అక్కడ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను అని చెప్పేసి అంటే ఇచ్చుకోవచ్చు. వేరే జోన్లో కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఎందుకు అనంటే అక్కడ 5% ఒకవేళ ఉంటే అక్కడ కన్సిడర్ చేస్తారు, ఒకవేళ లేకపోతే నీది లోకల్కు నీది కన్సిడర్ చేస్తారు. మరి ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఇచ్చినాం కదా, మరి మన లోకల్ వర్తిస్తుంది అంటే వర్తిస్తుంది, దానికి రూల్స్ అనేవి అడ్డమేం రావు. నేను వేరే జోన్కి, 7 జోన్లు ఉన్నాయి, నేను వేరే జోన్కు లోకల్ అని పెట్టుకుని నాన్ లోకల్ అయినా సరే నేను అక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఇస్తా, నా జోన్కు లాస్ట్ ప్రియారిటీ ఇస్తా అని అంటే అన్ని జోన్లు 6 జోన్లలో ఓపెన్ కేటగిరీలో 5%లలో ఉద్యోగాలు ఉన్నాయా చూస్తాడు, అక్కడ ఉంటే మీకు ఇస్తాడు, లేకపోతే నీ జోన్లో ఉన్నటువంటి 100% ఉద్యోగాలకు నీకు ప్రియారిటీ ఇస్తారు. 100% అంటే రిజర్వేషన్ అనేది 100%లో నువ్వు ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాలన్నింటికీ ట్రీట్ చేస్తాడు. అంతేగాని అక్కడ ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిండు అక్కడే అటే పోతాడు, ఇక్కడ ఈ జిల్లాకు ఈయన అర్హుడు కాదు, ఈ జోన్కు ఈయన అర్హుడు కాదు అనేది ఉండదు. ఇక్కడ కూడా మనం ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినా, సెకండ్ ప్రియారిటీ ఇచ్చినా, లాస్ట్ ప్రియారిటీ ఇచ్చినా రిజర్వేషన్లు అనేవి మన జోన్లో ఉన్నటువంటి రిజర్వేషన్లు పోవు, వేరే జోన్కు ఇచ్చినప్పుడు రిజర్వేషన్లు అనేవి అదనంగా రావు. 5%లో అక్కడ 100% ఉద్యోగాలకు ఇక్కడ ఎలిజిబుల్ అవుతాం మనం. ఓకేనా? ఈ విషయాన్ని అయితే స్పష్టంగా మీకు అర్థం చేయించినాను అనుకుంటున్నా ఇక్కడైనా కూడా. సో
గత వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోతోటి మీకు తీరిపోతుంది అని అనుకుంటున్నాను. ఏమైనా నిజంగా మిమ్మల్ని మిస్గైడ్ చేసినట్లు అనిపిస్తే రియల్లీ ఐఎమ్ సారీ అండి. అంటే నేను అట్లా ఉద్దేశపూర్వకంగా కానీ నేను అసలు వాస్తవానికి అది మిస్గైడేం కాదు, కాకపోతే కొంతమందికి వర్క్ పెరుగుతుంది అంతే. అట్లా వర్కౌట్ చేసుకొని పెట్టడం వల్ల వర్క్ పెరుగుతుంది, అది తప్పని కాదు. దానివల్ల మీకు లాభాలు ఉంటాయి, మీరు ముందు ముందు సర్వీసులకు వచ్చిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తారు. అండ్ సర్వీసులకు రాకముందే ఇంకా కొద్ది రోజులైతే మీకు పూర్తి క్లారిటీ అయితే అర్థమైపోతుంది. ఇదండి వీడియోకి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ. మరింత సమాచారంతో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. సదా విద్యాసేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.